నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ కార్యకర్తలు బ్యానర్లు తగలబెడితే జనసేన కార్యకర్తల కింద చూపించడం మీ అవివేకానికి నిదర్శనమని అన్నారు. మీ పక్కన ఉన్న రౌడీ షీటర్లను చెంచాలను అడిగి విషయం తెలుసుకుని ప్రెస్ మీట్ పెట్టాలని శాసనసభ్యులకు హితవు పలికారు. మీ మీద మేము పూర్తిగా దృష్టి పెడితే మీరు రోడ్డు మీద ఉంటారని వైసీపీ నాయకులను హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను ఇబ్బంది పెట్టి జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. రామతీర్థంలో జరిగిన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టి దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే గొడవ జరిగిందో కడియెత్తులో ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవకు సంబంధించిన ప్రధానటువంటి కారకుడు ఆయన. ఆ గొడవ జరగడానికి అక్కడ ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరికీ సంబంధించిన ప్రధాన కారకుల్లో ప్రధానమైన వ్యక్తి ఈయన. మరి ఎవరు ఈ కండువా వేసుకుంది మాత్రం వైసీపీ ఇతర హృదయంలో ఉన్నాడేమో మరి పవన్ కళ్యాణ్. మరి పాపం అందుకని పవన్ కళ్యాణ్ హృదయం చూస్తున్నాడేమో పాపం. మరి గుత్తులు సిరీస్ పేరతను దీంట్లో ప్రధానమైన వ్యక్తి ఈ గొడవ జరగడానికి కారణం జనసేన గోండ. మరి ఈ ఆధారంగా చేసుకుని మీరు మమ్మల్ని గోండాల కింద రౌడీల కింద చిత్రీకరించడం అది ఏమాత్రం కరెక్టో ఒకసారి మీరు మననం చేసుకోండి. మీకు ఎవరైతే సమాచారం ఇచ్చారో అది ఖచ్చితంగా తప్పుడు సమాచారం. ఒకవేళ మీరే తెలుసుకుంటే కనుక మీరు తప్పుగా సమాచారం తీసుకున్నట్టుగాను. మేము గోండాలం కాదు, మేము గోండాలమో రౌడీలమో నిజంగా సేవకులమో ప్రజలు ఆల్రెడీ గుర్తిస్తున్నారు. ఈ తాడేపల్లిగూడెం ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతంలో ఇవాళ ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేమో ఎలక్షన్లో ఓడిపోయిన కూడా ఇక్కడ బొల్సెట్ శ్రీనివ గారు సేవలో గెలిచి ఇవాళ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మన్ననలు పొందుతున్నటువంటి ఏకైక వ్యక్తి బొల్సెట్ శ్రీని గారు. ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు లాక్డౌన్లో మీరేం చేశారండి? మీ చెంచాలు ఏం చేసినాయండి? మీ దగ్గర మీ మార్కులు కొట్టేస్తున్నారేమో మీకు బ్యానర్లు ఎంచి నాలుగు నమస్కారాలు పెట్టి మీ పక్కనే ఉంటూ మరి ఇవాళ లాక్డౌన్ లో ఓపెన్ చేయించి ఏదైతే ఉన్నాయో లాక్డౌన్ లో అమ్మకూడని మద్యం నిషేధం చేస్తున్నారు. మద్యం నిషేధం చేస్తుంటే ఆ టైంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టి లోపల లక్షల రూపాయల మరి ఏదైతే మద్యం బాటిల్లో మిస్ అవ్వడానికి ప్రధాన కార్యకుల్లో మీ చెంచాల్లో ఒకరిద్దరు దాంట్లో పనిచేశారు. డైరెక్ట్ గా మీకు సంబంధించిన వ్యక్తులే దాని నుండి పక్కన నడిపించారు. మరి లక్షల రూపాయలు మద్యం మాయమైతే పాపం ఆ శిక్ష మాత్రం అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ ఉద్యోగులుగా ఉన్నటువంటి మరి చోట ఉద్యోగుల మీద పడి పాపం వాళ్ళని పక్కన ఉద్యోగాల నుంచి తప్పించడం జరిగింది. ఈ మీకు కనిపించవు కానీ మీకు కనిపించి ఏంటంటే ఎవరన్నా ముగ్గురు స్పీడ్గా వెళ్తే ఆ స్పీడ్ లో పాపం జనసేన స్పీడ్ ని కలిపేసి మీరు వాళ్ళు గోండాలని చిత్రీకరిస్తుంటారు. ముగ్గురు ఎక్కితే బండి వాళ్ళు జనసేన వాళ్ళే. మరి ఎవరు కూడా ఇంకెవరు లేరు. మరి ఇక జనసేనలో ఉన్న వాళ్ళే మొత్తం యువకులు ప్రతి ఒక్కరు కూడా జనసేనకి సంబంధించిన వాళ్ళే. మీ కండువా చూశారు, మీ ఫ్లెక్సీల్లో ఫోటోలు చూశారు. మరి ఇప్పటికి కూడా కళ్ళు తెరుచుకుని కనీసం మరి ఎమ్మెల్యే గారు మీరు పెద్ద మనసు చేసుకుని నిజంగా ఏది నిజమో కనుక్కొని ఒకసారి వాస్తవాలు కనుక్కొని వాళ్ళ మీద కేసులు కడతారో లేకపోతే వాళ్ళతో కేసులు కట్టించి వాళ్ళని జైలుకి పంపిస్తారో అది మీ ఇష్టం. మీకు సంబంధించిన విషయం మేము దాని గురించి ప్రస్తావించలా. మీరు 31st నైట్ లో అరాచకాలు సృష్టించింది ఎవరనేది ఒకసారి మీరు మనసు మీద చేస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు తెలియకపోతే ఈ సమాచారం తీసుకుని వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తారో మీరేయండి. మీరు పోలీస్ శాఖనే కాకుండా ప్రజలకి ప్రజల అవసరాలకు సంబంధించిన అన్ని శాఖలను పాలిస్తూ అందరికీ సంబంధించినటువంటి వ్యక్తిగా కొంచెం మీరు గెలుచున్నారు కనుక అందరూ అది ప్రజల్ని ఈ పార్టీల తరఫున వేరు చేయకుండా అందరికీ పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశం. గారు కాస్త జనంలో ఎక్కువగా వినపడుతున్నాడు కనబడుతున్నాడు అని చెప్పేసి ఒక ద్వేషభావంతో మీరు అందరూ కూడా చెల్లే ప్రయత్నం చూసి కొంచెం నాకు కూడా ఇబ్బంది కలిగి వాళ్ళు మాట్లాడుతున్నాను తప్ప నాకు ఎప్పుడు ప్రెస్ మీట్లకి పెద్దగా ఎక్కువ నేను హాజరవును. మీరు ప్రస్తుతం మన అజయ్ కానీ లేకపోతే సుబ్బు కానీ వీరందరూ మాట్లాడిన దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం అనవసరం. కేవలం ఒక ఫ్లెక్స్ చింపినందుకు మీరు అంత బాధపడిపోతే అక్కడ ప్రజలు భగవంతుడిని నమ్ముకుని ప్రతిసారి అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొచ్చి భగవంతుడి యొక్క తలని చేతుల్ని నరికేస్తూ తీసేస్తూ ఉన్న పరిస్థితులు మీకు కనబడట్లేదు. అసలు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదా మీకు? ఇల్లు కాలిపోయి ఇబ్బంది పడుతూ ఉన్న వారికి మేము వెళ్ళి సహాయం చేస్తున్నప్పుడు మీ వంతుగా ఆ ఊరిలో ఉన్న వైసీపీ ఆ నాయకులు ఆ వైసీపీ యూత్తో ఏం చేస్తానికి వచ్చారు? కనీసం మీకు అవన్నీ కనపడవా?
మొన్న కరోనా టైంలో మీ అంతా చేస్తున్న సేవ మీకు కనబడదా? ప్రతి ఊర్లోనూ మా మా జనసేన కార్యకర్తలు అవని ఉండే లేదా జన సైనికులు అవని ఉండే ప్రతి ఇంటింటికి హెల్ప్ చేస్తున్నప్పుడు అందులో మీకు దాతృత్వం కనపడలేదా? ఇసుక దొరక్క ఎంతోమంది పని చేసుకోవడానికి లేక వాళ్ళని వారికి మేము భోజనం పెడుతున్నప్పుడు వాళ్ళు వాటిలో మీకు ఆకలి కేకలు వినపడలేదా? ఎంతసేపు మార్నింగ్ లేచిన తర్వాత మీరు వెళ్ళిన పని మర్చిపోయి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుందో గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించండి. కుదిరితే మీరు ఇచ్చినవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అంతేగాని నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారిను లేకపోతే లోకల్ జన సైనికులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది తప్ప మీకు ఏ రకమైన రాజకీయం తెలియదేమో అనిపిస్తుంది. గత 30 ఏళ్ళుగా మీరు రాజకీయంలో ఉండి 2 సార్లు గెలిచి దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లా. మీరేదో మొన్న అన్నారు కరెక్టే, మేము ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి కేవలం మీ పార్టీలో లేవు కాబట్టి మీ పార్టీకి అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఆ ఒక కక్ష మీద మా బిల్స్ అన్నీ ఆపేస్తే మేము వెళ్ళి అడిగితే వెళ్ళి మినిస్టర్ గారిని కలవండి మాకేం సంబంధం లేదనంటే వెళ్ళి కలిసి అడిగితే అతను ఏమన్నాడంటే మీకు నేను బిల్స్ అన్నీ చేయించాలంటే మీరు మా పార్టీలోకి వచ్చేయండి అనంటే నాకు బిల్స్ రాకపోయినా పర్లేదు మీ పార్టీకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి డబ్బులు వదులుకుంటా కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్పొచ్చిన వ్యక్తి బొల్సర్ శ్రీనివాస్ గారు. మీరేదో పెద్ద ఏదో పెద్ద గొప్పగా అక్కడికి వెళ్ళాడు మా మినిస్టర్ని కలిశాడు. ఏ కలవరా, మీరు కలవలేదా? మా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ వేళ్ల పడి నాకు సీటిమ్మని అడుగు దబ్బలేదా? మీరు వద్దన్న ఫోటో వేసుకోలేదా? మీరు ఇదే జగన్ ని నాన్న తిట్లు తిట్టారు. మీరందరికీ ఏదండి, వీళ్ళందరికీ కూడా నేర చరిత్ర ఉంటేనే మన పార్టీలోకి వెళ్దామని ఏ రోజున అయితే మీరు అన్నారో ఇవాళ మీ మీద ఏ నేర చరిత్ర ఉందని మీరు తొందర వెళ్ళిపోయి సీట్లు తెచ్చుకున్నారు.